ఎన్నికలంటేనే ఆకు ఒక్కతో నువ్వెక్కటంటే పొక చెక్కతో నోరెండంట అన్నటువంటి చందంగానే ఉంటాయి. తాజాగా జరుగుతున్నటువంటిది అదే. ఏవైతే టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన అవహేళన ఇవాళ ప్రధానమైనటువంటి అంశమైంది. అక్కడికే సింగనమల వెళ్ళి అక్కడ శ్రావణికి సపోర్ట్గా మాట్లాడుతూ ఎవరో ఈమెకి పోటీగా ఓ టిప్పర్ డ్రైవర్ని తెచ్చిపెట్టారట, ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే భర్త కాదు, తీసుకొచ్చి టిప్పర్ డ్రైవర్ని పెట్టారట, ఓ నిషానీగాళ్ళని పెడితే సరిపోతుంది. వాస్తవంగా అతను టిప్పర్ డ్రైవరే కానీ నిషానీ కాదు, ఎంఏ ఎకనామిక్స్ ప్లస్ బీఈడి కూడా చేసినటువంటి వ్యక్తి. అయితే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఈ వృత్తిని ఎంచుకున్నారు. అది ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి నేను ఇక్కడ అవకాశం ఇచ్చాను. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం అన్నటువంటిది మీ బాధ్యత అంటూ ప్రత్యేకించి అక్కడి నుంచినే మీటింగ్ పెట్టారు. టిప్పర్ డ్రైవర్లతో వాళ్ళతోనే మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంగా కొంతమంది ఆటో డ్రైవర్లు వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు కొంతమంది అడిగినటువంటిది ఏంటంటే, సొంత అంటే అద్దెలకు తీసుకుని వెహికల్స్ నడుపుకుంటున్నాం, లీజుకి తీసుకుని నడుపుకుంటున్నాం, మాకు ఏదన్నా ఏర్పాటు చేయమని అడగటం. దానికి రేపు మనం అధికారంలోకి వచ్చాక పావలా వడ్డీకి వాళ్ళకి ఇప్పించి అంటే వెహికల్స్ కొనిపించి వాళ్ళు అప్పు తీర్చుకునేటట్టు దానికి పావలా వడ్డీ అంటే వాళ్ళు పావల వడ్డీ కడితే మిగతా వడ్డీ అంతా ప్రభుత్వం కట్టేటట్టు ఒక ఆలోచన చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చుకొచ్చారు. తద్వారా టిప్పర్ డ్రైవర్ వ్యవహారంలో వెటకారం చేసిన చంద్రబాబు వెటకారాన్ని తను వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజలు ఎలా చూస్తారు అది చూడాలి.